వరంగల్ జిల్లా సూరిపల్లి గ్రామంలో వింత ఆకారంలో గొర్రెపల్లి జన్మించింది ఎనిమిది కాళ్లతో గొర్రెపల్ల పుట్టింది దాన్ని చూసేందుకు సమీప గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున రైతు ఇంటికి తరలివస్తున్నారు మనిషికి రెండు కాళ్ళు రెండు చేతులు ముక్కు నోరు కళ్ళు వంటి అవయవాలు సాధారణంగా ఉంటాయి అదే జంతువులకైతే నాలుగు కాళ్లతో పాటు మనుషుల్లో లాగే ముక్కు నోరు ఉంటాయి అయితే అందులో ఏది ఎక్కువైనా తక్కువైనా అది వింతగానే చెప్పుకుంటాం ఇప్పటికే అలాంటి వింత జంతువులు జన్మించిన ఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి తాజాగా వరంగల్ జిల్లాలో సంక్రాంతి పర్వదినం రోజు ఓ వింత గొర్రె పిల్ల జన్మించింది వరంగల్ జిల్లా నెక్కొండ మండలం సూరిపల్లి గ్రామంలో ఈ వింత ఘటన చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే గ్రామానికి చెందిన రైతు బోళ్ల ఐలయ్య గొర్రెల మందలో ఓ గొర్రె ఈనింది అయితే పుట్టిన గొర్రె పిల్ల సాధారణంగా కాకుండా ఎనిమిది కాళ్లున్నాయి అయితే వింతగా జన్మించిన ఆ గొర్రె పిల్లను చూసేందుకు స్థానికులతో పాటు సమీప గ్రామాల ప్రజలు ఐలయ్య ఇంటికి బార్లు తీరారు దాన్ని ఆసక్తిగా చూస్తున్నారు జన్యుపరమైన లోపాలతో అప్పుడప్పుడు ఇలా జంతువులు జన్మిస్తాయని పశువైద్యులు చెబుతుండగా పిల్ల వింతగా జన్మించిన పట్ల రకరకాల వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి బ్రహ్మం గారి కాలజ్ఞానం నిజమవుతోందని అందుకే సంక్రాంతి పర్వదినం రోజునే ఇటువంటి వింతలు చోటు చేసుకుంటున్నాయని చెబుతున్నారు ఇది కలికాలమని కలియుగంలో ఎలాంటి వింతలే జరుగుతాయని అంటున్నారు వేప చెట్టుకు పాలు కారడం నీటితో దీపాలు వెలిగించడం వంటి ఘటనలను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు